ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. గత జన్మలో చేసిన దోషములు ఈ జన్మలో చేసిన దోషాలు తొలగాలంటే సహజంగా ప్రతి మనిషి కూడా తెలిసి కానీ తెలియక కానీ కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. అవి దోషాలుగా మారతాయి. కర్మ సత్కర్మ ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. కర్మ రావాలి అంటే చేసిన తప్పుల యొక్క నిమిత్తం తెలిసి కానీ తెలియకని కర్మగా మనకి ప్రాప్తిస్తుంది. సత్కర్మ కావాలి అంటే మనం చేసే మంచి కార్యక్రమాల వల్ల సత్కర్మ వస్తుంది. అలాగే దోషాలు, దాన్ని మనం ఇంకొక వర్డ్ కూడా వాడతాం, మహాపాతకాలు అని. పాతకాలు అంటే మనం ఎన్నో జన్మల నుంచి మన వెంటాడుతున్న దోషాలనే పాతకాలు అంటాం. సో ఏది ఏమైనప్పటికీ తెలిసి కానీ తెలియక కానీ చేసిన దోషములు మనకి తొలగిపోవాలి అంటే మీరు ఒక మంగళవారం నాడు కానీ శనివారం రోజున కానీ తెలిసి కానీ తెలియక కానీ, మరి మనం చేసిన దోషములు తెలియాలంటే దానికి కారణం ఏంటంటే ఈ జన్మలో మనం అనుభవిస్తున్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఏదైనా కానీ మనకి కర్మ వల్లే ఇలాంటి సంక్రమిస్తుందని మనం నమ్ముతున్నాం. కాబట్టి నమ్మిన వారికి మాత్రమే సుమ, నమ్మినట్లయితే మనం చేయవలసింది ఆ కర్మల నుంచి విముక్తి పొందాలంటే ఒక మంగళవారం కానీ ఒక శనివారం రోజున కానీ మీరు నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళండి. వెళ్ళి ముందు వారి దర్శనం చేసుకోండి. చేసుకుని అక్కడ మీరు తీర్థ ప్రసాదాలు తీసుకుని ఆ రోజు నుంచి ఒక నియమంగా 30 రోజుల పాటు మీరు చేయవలసింది ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాన్ని పఠించాలి. మీరు లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాన్ని మీరు రోజు ఒక 5 సార్లు తగ్గకుండా 30 రోజుల పాటు ఒక నియమంగా పెట్టుకుని ఆ స్వామివారి ఫోటో ఇంట్లో పెట్టుకుని ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ఇంట్లో మొదలుపెట్టి 30 రోజుల పాటు చేయండి. 30 రోజులు అయిన తర్వాత మరలా స్వామివారి దర్శనం చేసుకోండి. ఈ రకంగా మీరు చేయటం వల్ల ఇహ జన్మలో చేసిన కర్మలు కానీ ఈ జన్మలో సంక్రమించిన దోషములు కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. తొలగిపోయి ఈ జన్మలో మనకి సంపద కానీ ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండగలుగుతాము. ఇది ప్రాక్టికల్గా చేసి చూడండి, మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. దీనివల్ల మనకి ఎటువంటి ఖర్చు లేదు. భక్తి కావాలి, నమ్మకం కావాలి, ఈ రెండే మీ పెట్టుబడులు. ఈ రెండు మీ మనసులో దృఢంగా పెట్టుకుని ఆచరించండి, మంచి ఫలితాన్ని పొందగలుగుతాం. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జేఎం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.